కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీపై ఎన్టీవీలో వస్తున్న వరుస కథనాలపై ప్రజల్లో చైతన్యం వస్తోంది. ఇవాళ హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ఆసుపత్రుల బాధితుల సంఘం ఆందోళన చేపట్టింది. అవసరమున్నా లేకున్న కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు రోగులను జలగల్లా పీల్చుకు తింటున్నాయని ఆరోపించారు. కమిషన్ల దందాతో సామాన్యులను నిండా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఒక్కరోజుకు హాస్పిటల్లో ఉంటే 40 నుంచి 50 వేలు వసూలు చేసే పరిస్థితి ఉందని, వీటిని నియంత్రించాలని బాధిత సంఘం డిమాండ్ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. అవసరమున్నా లేకున్నా సరే కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులను పేషెంట్లను మాత్రం పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. మనము ఎన్టీవీలో గత కొంతకాలంగా మెడికల్ మాఫియాకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కథనాలు ప్రసారం చేస్తున్నాము. దానికి సంబంధించి ఇప్పటికే ప్రజల్లో చాలా అవేర్నెస్ కూడా వచ్చింది. మెడికల్ మాఫియా పేరుతో అంటే ఏ విధంగా దోచుకుంటున్నాయి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు. ఒక పేషెంట్ లోపలికి వెళ్ళాక అటు ఫీజుల రూపంలో కావచ్చు, స్కానింగ్ల రూపంలో కావచ్చు, మందుల రూపంలో కావచ్చు, ఐసీయూ రూపంలో ప్రతి విషయాన్ని కూడా ఇప్పటి వరకు ఎన్టీవీలో ప్రసారం చేస్తూనే ఉన్నాము ఏ విధంగా దోచుకుంటుందని. ఈ విషయంలో తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉన్నటువంటి అసోసియేషన్ కూడా ప్రస్తుతం స్పందించింది. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు చేస్తున్నటువంటి మెడికల్ మాఫియాను కొంతకాలంగా ఎన్టీవీలో మీరు చూస్తూనే ఉన్నారు, ప్రసారం చేస్తూనే ఉన్నాము. ఎటువంటి అవేర్నెస్ వస్తుంది నిజంగా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో? ఇప్పుడు మేము ప్రసారం చేసినటువంటి కథనాలు ఇవన్నీ చూస్తుంటే కూడా ఏమనిపిస్తుంది, ఎలా ఉంది అసలు ఇదంతా? మీరు చెప్పినట్టుగానే మీ మెడికల్ మాఫియా అనేది చాలా దారుణంగా పనిచేస్తుంది. సాధారణ మానవుడు ప్రైవేట్ హాస్పిటల్కు లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి స్టార్టింగ్ వాగానే 10 నుంచి 15 వేలు ఓన్లీ ఏం ట్రీట్మెంట్ స్టార్ట్ కాకముందుకే 15 వేల రూపాయలు డిపాజిట్ చేసుకుని, తర్వాత ఎంబటే టెస్టుల కోసం అని చెప్పి ఇంకొక 10 వేలు, ఎంఆర్ఐ అవి అని చెప్పి సిటీ స్కాన్ అని చెప్పి ఇంకొక 15 నుంచి 20 వేలు వేసుకొని, తర్వాత మళ్ళీ స్పెషలిస్ట్ డాక్టర్ను పిలిపేయాలి, దానికి సంబంధించిన సర్జన్ పిలిపేయాలి అని చెప్పి మళ్ళీ ఒక 20,000-30,000 డిపాజిట్ చేయాలి. అంటే వితిన్ 1 అవర్ 2 అవర్స్లోనే 40 నుంచి 50 వేల రూపాయలు అమౌంట్ లాక్కునే విధంగా చేసిన తర్వాత 10 నుంచి 15 రోజులు హాస్పిటల్లో ఉంచుకొని వాళ్ళు ఐసీయూ రేట్లు అండ్ మెడిసిన్ రేట్లు, టెస్టుల రేట్లు, బెడ్ ఇన్ఛార్జ్ రేట్లు, నర్సింగ్ చేర్లు, ఇంటెన్సివ్ కేర్ రేట్లని ఒక 20 రకాల రేట్లు వేసుకొని బిల్లు ప్రొపామ్లో తయారు చేసి వెళ్ళిపోయే ముంగల డిశ్చార్జ్ అయ్యే టైంలో మొత్తం చేతికి డబ్బులు కట్టించుకొని ఒక తెల్ల కాగితం మీద అన్ని రేట్లు రాసి పంపించడం జరుగుతుంది. ఈ మనం చూస్తున్న మందుల విషయంలో కూడా 10 పైసల గోళీని 10 రూపాయలకు 100 రూపాయలకు అమ్ముతారు. ఇంజెక్షన్లు కూడా పెద్ద ఎత్తున రేట్లకు అమ్ముతున్నారు. ఒక ఐవీ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో 10 రూపాయలకు వచ్చేటటువంటి దాన్ని 200-300 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఎలా మోసం చేస్తున్నారు, డాక్టర్లకు ఎటువంటి కమిషన్ ఉంటాయి, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏ విధంగా ప్రజలను గుల్లయ్యేస్తున్నారు? అయితే రోడ్డు మీద హైవే మీద యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ నుంచి తీసుకువచ్చేటటువంటి అంబులెన్స్కు ఖచ్చితంగా ఆసుపత్రిలో చేంజ్ చేయగానే మా ఆసుపత్రికి తీసుకొస్తే నీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాం, ఒకవేళ ఆ పేషెంట్ దగ్గర సుమారుగా 100,000 రూపాయలు వసూలు చేస్తే నీకు ఇంత పర్సంటేజ్ ఇస్తామని చెప్పేసి అక్కడ ఆల్రెడీ అంబులెన్స్ వాళ్ళకి చెప్పుకుంటారు. అక్కడ నుంచి ఈయన ఈ ఆసుపత్రి నుంచి వేరే ఆసుపత్రికి, అయ్యా మా దగ్గర ఈ టెస్ట్ చేయడానికి ఎంఆర్ఐ మా దగ్గర లేదని చెప్పేసి వేరే ఆసుపత్రికి పంపిస్తే, ఎందుకంటే ఈ హాస్పిటల్లో చేస్తే వెంటనే డబ్బులు కట్టలేదు కదా వీళ్ళు, వేరే హాస్పిటల్కు రిఫర్ చేస్తే, వేరే ల్యాబ్కు రిఫర్ చేస్తే వానికి డబ్బులు వెంటనే చెల్లిస్తారని చెప్పేసి అక్కడ రిఫర్ చేస్తారు. అక్కడ స్కానింగ్ చేసుకొని వచ్చే లోపల అక్కడ ఏం చేస్తారు, ఎంఆర్ఐ మామూలుగా 10,000 తీసుకుంటారు, వాళ్ళు రిఫర్ చేసినందుకు మేము 8,000 అంటారు, దాని రేట్ 6,000 ఉంటది. కానీ అక్కడ తీసుకొని వాళ్ళు మార్జిన్ కమిషన్ ఉంటుందా స్కానింగ్ ఇవన్నీ రాసినందుకు? ఖచ్చితంగా డాక్టర్లకు కమిషన్ ఉంటుంది, ఆ హాస్పిటల్ యజమానానికి కమిషన్ ఉంటుంది. దీని మీద ఎన్టీవీ వాస్తవంగా చెప్తున్నాం ఈరోజు ఈ మెడికల్ మాఫియా విషయాన్ని ఎన్టీవీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా కానీ చాలా మంది చూస్తున్నారు, మాకెందుకులే ఏమో జరుగుతుంది అనుకుంటారు. కానీ ప్రజలకు నేను యావత్ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఇదంతా అన్యాయం జరిగేది మనకు, సామాన్య మానవులకు, పేద ప్రజలకు, మనకే జరుగుతుంది ఇది. మొత్తానికి ఇది పరిస్థితి, ఆందోళనను ఇకపైన ఉధృతం చేస్తాము. అంతేకాదు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వమే. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏం జరుగుతుంది, అంతేకాదు అటు డయాగ్నోసిస్ సెంటర్లు కావచ్చు, మరోవైపు పర్మిషన్ లేకుండా నడుపుతున్నటువంటి హాస్పిటల్ కావచ్చు, వీటన్నిటిని కూడా వెంటనే పరిశీలించాలి. అంతేకాదు ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చూస్తున్నాము, ఎన్టీవీలో ప్రసారం అవుతున్నటువంటి కథనాలను కూడా చూస్తున్నాము. ప్రజలు అవేర్ కావాలి ఈ విషయంలో, ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఒకవైపు వీళ్ళు చెప్తున్నారు. ఇదే విషయాన్ని అటు డిఎంహెచ్ఓల దృష్టికి తీసుకుపోతాం, ఆ తర్వాత ప్రభుత్వం పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రాజు ఎన్టీవీ.